జీరో టైంలో వాడే ఫస్ట్ ఎయిడ్ గురించి అయితే తెలుసుకుందామండి. మొదటిగా ఒకటి హైడ్రోజన్ పెరాక్సైడ్, రెండు ప్రొవిడిన్ ఐడిన్ సొల్యూషను, మూడు కాటన్ ఓలు, నాలుగు బ్యాండేజ్ గాజు, ఐదు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ అండి. ఇవన్నీ ఎలా పనిచేస్తాయని తెలుసుకునే ముందు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఎక్కడైతే ఇంజురీ అయిందో ఆ ప్లేస్ని మనం నీట్గా ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసి, తర్వాత ఏంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్తో మరికొంత సేపు నీట్గా క్లీన్ చేసి, హైడ్రోజన్ పెరాక్సైడ్ కాటన్ విత్ కాటన్తో ముంచి 4-5 సార్లు నీట్గా క్లీన్ చేసిన తర్వాత ప్రొవిడిన్ ఐడిన్ అని బెటాడిన్ సొల్యూషన్ తీసుకొని దాంతోపాటుగా నీట్గా ఎక్కడైతే అయితే మనకి స్కిన్ రప్చర్ అయ్యి బాగా డ్యామేజ్ అయిందో ఆ ప్లేస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చేసిన తర్వాత బ్యాండేజ్ గాజు తీసుకొని నీట్గా ఎక్కడైతే మనకి ఇంజురీ అయిందో ఆ ప్లేస్ని నీట్గా డ్రెస్సింగ్ చేసినట్టు నీట్గా కట్టుకోవాలి. అలా కట్టుకున్న తర్వాత టీటీ ఇంజెక్షన్ దొరుకుతుందండి, అదైతే టీటీ చేయించడం మంచిది. టీటీ ఇంజెక్షన్ తర్వాత డైక్లోఫెనాక్ డైనపర్ ఇంజెక్షన్ కూడా దొరుకుతుందండి, అది కూడా ఖచ్చితంగా చేయించండి. తనకి ఏంటంటే తనకు ఉపశమనం లభిస్తుందన్నమాట, ఉపశమనం అంటే పెయిన్ రిలీఫ్ వస్తుంది. అలా చేయడం వల్ల ఏంటంటే దాన్ని కూడా కొంచెం త్వరగా కొంచెం కోలుకోవడానికి కొంచెం తొందరగా ఉపయోగపడుతుంది అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చకపోయినా సరే కామెంట్ చేయండి.